ఎన్నికలు ఎవరి వల్ల వచ్చాయి ఈ ఎన్నికలు కేసీఆర్ అహంకారం వల్ల వచ్చాయి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారికి ఏముంది అంటే గీ ఈటలైనడు బచ్చగాడు వీడు ఊతే కడిపోసలేక పోతాడు వీడు వీని కథ ఎంత వీని కార్కాన ఎంత నేను చేస్తే వీడు ఎమ్మెల్యే అయ్యిండు నేను దయతలిస్తే మంత్రి అయ్యిండు నేను పీకేస్తే కథమైపోతానని చెప్పి అనుకున్నాడు అయ్యా కేసీఆర్ గారు నా ఊర్ల నువ్వెట్ల తొలవైతావు అయితవా ఇక్కడ ఎవరి అడ్డ ఇది మా హుజరాబాద్ ప్రజల అడ్డ ఇది అడ్డ ఇది 18 సంవత్సరాలుగా నేను ప్రజల కాలుకు ముళ్ళునితే పనితో పీకిన నేను 18 సంవత్సరాలుగా మీ హృదయాల్లో ఇంత చోటు సంపాదించుకున్న బిడ్డ ఇంటర్ లాయందరు గా బిడ్డని పట్టుకొని నువ్వు చిల్లర ఆరోపణలు చేసి నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేసి ఇవాళ అర్థమవుతుంది ఈటల రాజనంటాడు గడ్డిపోస కాదురా ఈటల రాజనంటాడు గడ్డపారా అని మరి నేను కేసీఆర్ గారు అడుగుతున్నా సిద్దిపేట కూడా అడుగుతున్నా ఉండే బాబు కేసీఆర్ గారికి అడుగుతున్నా ఈ వాళ్ళ కోసం వచ్చిన సిద్దిపేటను కూడా అడుగుతున్నా మీరు మీ ముఖ్యమంత్రి సత్తా ఉన్నోడైతే పనిచేసి ప్రజల ప్రేమ పొందినోడే అయితే ప్రజలు కేసీఆర్ నే విశ్వసిస్తే కేసీఆర్ ని నమ్మితే ఆయన ముఖం చూసే ఓటేస్తే మీరెందుకు లిక్కర్ పంచుతున్నట్టు మీరెందుకు యువకులకు డబ్బులు ఇచ్చి ఆశ చూపుతున్నట్టు మీరెందుకు కుల సంఘాల దగ్గరికి వచ్చి నీకు ఎల్లమ్మ గుడి కావన్నా నీకు కమ్యూనిటీ హాల్ కావన్నా నీకు ఎన్ని డబ్బులు కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు ఇవాళ సిద్దిపేట నుంచి వచ్చిన వాళ్ళు ఏం పట్టుకొని ఒకటి మద్యం సీసాలు పట్టుకొచ్చిండ్రు రెండు డబ్బు సంచులు పట్టుకొచ్చిండ్రు మూడు కొత్త జీవోలు పట్టుకొచ్చిండ్రు నాలుగు సిమెంట్